ఈ సినిమా బ్యానర్ పేరు చెప్తే రఫ్గా, నువ్వు ఏ సినిమా చేస్తున్నావు నెక్స్ట్, దాని గురించి సరదా ఫన్ స్టార్ట్ చేద్దాం, దాంతో స్టార్ట్ చేద్దాం. నువ్వు నెక్స్ట్ చేసే సినిమా నెక్స్ట్ చేసేదా? ఇప్పుడు రిలీజ్ అవ్వ సినిమా ఏముంది? ఇది నందిని నర్సింగ్ హోమ్ సినిమా పేరు. ప్రొడ్యూసర్ రాధాకిషోర్. రాధాకిషోర్ హీరోయిన్ రాధాకిషోర్ అండ్ భిక్షం. హీరోయిన్ పేరు ఏం పేరు? నిత్య నరేష్ శ్రావ్య. నిత్య నరేష్ శ్రావ్య ముగ్గుర. నిత్య నరేష్ ముగ్గుర అంటే డాడీ లేరు దాన్ని మధ్యలో. నిత్య నరేష్ అంటే కేరింతల చేసిన అన్నయ్య, శ్రావ్య వచ్చి ఒక సినిమా చేసింది లవ్ యూ బంగారం. ఆ రెండు ఇద్దరు. సరే ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ రన్నీగా ఉన్నారా? లేదు ఇంకా లేదు. ఇంకా స్లీపింగ్ ఉన్నాం మనం. బ్రేకప్? బ్రేకప్ సార్ అవి ఉంటాయి. ఎన్ని ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయి? చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్. లవ్ స్టోరీస్ నీకు అంత అర్జెంట్ హీరో అవ్వాల్సిన అవసరం వచ్చింది? మీ డాడీ ఇంకా హీరో చేస్తున్నారుగా. హీరోగా ఎక్కడ చేసిన అంత అవసరం? చేసావు థియేటర్ చేశాను కదా. చేసావు. మీ డాడీ ఇంకా హీరో చేస్తున్నప్పుడు నువ్వేది హీరో చేస్తాను అర్జెంట్? వన్ టూ ఇయర్స్ అయితే మీ డాడీ టూ ఇయర్స్ అడిగారు కానీ డ్యూయల్ హీరోస్ రాకూడదా? సీరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్. సరే వర్కౌట్ చేసి సిక్స్ ప్యాక్ చేశాను నేను. కరెక్ట్. ఓకేనా? అది మీ డాడీ ఇన్స్పిరేషనా లేకపోతే తేజ్ ఇన్స్పిరేషనా లేకపోతే ఇంకా ఇన్స్పిరేషన్? లేదు నాది ఇన్స్పిరేషన్. ఎలా? ఇప్పుడు ఒక బండ ఉంటే దాన్ని చెక్కి దాన్ని ఒక స్టాచ్యూ చేయాలనిపిస్తుంది. నీకు తెలుసు కదా ఎలా ఉండేవాడి ఇంతకుముందు? ఐనోరా బేసిక్గా ఐనోరా అప్పటి నుంచి చూసినప్పుడు నవీన్ హి వాస్ వెరీ స్మాల్ అండ్ స్మాల్ నీలాగే. ఐ మీన్ ఐమ్ టాకింగ్ అబౌట్ 7-8 ఇయర్స్ బ్యాక్. స్మాల్ ఎలా స్మాల్? వయసులో ఫిజిక్ లో కాదు. అదే అంత చిన్నపిల్లని చూసి నేను అంత లావు చూస్తే పెద్దవాడు అనుకుంటాగా కూర్చొని చేస్తే తర్వాత తెలిసింది చాలా చిన్నవాడని. మరి ఎందుకు ఇంత లావు అయిపోయాడు అని చెప్తే సమ్ రీజన్స్ ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ చెప్పండి? మా ఇద్దరు చిన్నప్పుడు చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే నాకు అప్పుడే హైదరాబాద్ నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యాను. సో పెద్దమ్మ ఇంట్లో ఉండేవాళ్ళం. సో డయాగ్నల్ ఆపోజిట్ కృష్ణగరిలు. సో అక్కడ చరణ్ నవీను వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. నాకు అప్పుడే వచ్చాను, నాకు ఎవరు పరిచయం లేదు. నేను ఇంట్లో ఒక్కడనే ఆడుకుంటూ ఉండేవాడిని. మమ్మీ ఏమో ఎంతసేపు అని చెప్పి నాతో పాటు ఉండగలుగుతుందని చెప్పేసి మమ్మీ బయటికి వెళ్తా ఫ్రెండ్స్ ఎవరిని ఉన్నారంటే నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ అంటే పక్కింట్లో అసలు పక్కింటి అంటే ఇల్లు లేదు, రవిప్రసాద్ యూనిట్ ఉండేది. ఇంకా ఎదురింట్లో పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు పరిచయం లేదు నాకు. అలా కాదని చెప్పేసి చూస్తే కృష్ణ గారు ఇంట్లో నరేష్ గారు ఉండేవారు, నరేష్ గారు ఉండేవారు. సో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయితో మీరు పరిచయం చేయండి సరిపోద్దని చెప్పి మా అత్త చెప్పింది అన్నమాట. సో అలాగే మా మమ్మీ నవీన్కి పరిచయం చేసింది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్రికెట్ ఆడాం. అమ్మా క్రికెట్ ఆడచ్చు ఆడుకోవచ్చు అని చెప్పి చిన్న ఇదన్నమాట. సో నెక్స్ట్ డే నేను అలాగ వీడింటికి బయలుదేరుతుంటే కరెక్ట్గా వీడు పక్కన హలీం స్టోరీస్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడ ఆయన చూసి నవీన్ అని గట్టిగా అరిశాను. వీడు పట్టరా వీడు అని చెప్పి చిరాగ్గా చూశాడు. ఈ ఇంటి అని చూస్తే వాడు చీజ్ క్యూబ్ కొనుక్కున్నాడు. ఆ చీజ్ క్యూబ్ నేను అడుగుతానేమో, ఆ చీజ్ క్యూబ్ నేను ఎక్కడ తినేస్తాను ముందే వాడు మైండ్లో ఊహించుకొని ఏంటి అంటే చీజ్ క్యూబ్ కావాలా అంటాడు. నాకు వద్దు అని. మరి ఏం కావాలంటే క్రికెట్ ఆడుకుందామా అంటాడు. అయితే ఓకే. నా పర్స్పెక్టివ్ నుంచి వస్తే ఇది ఇప్పుడు అది వ్యాంటేజ్ పాయింట్ లాగా, ఇప్పుడు వీరమండి లాగా ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి వస్తే ఆల్రెడీ ఒక ఏదో డిసప్పాయింట్మెంట్ ఉన్నాను నేను. ఏదో ఫ్రెండ్తో గొడవపడి అసలు ఇంక ఫ్రెండ్షిప్ వద్దు లైఫ్లో అన్న ఆ టైప్లో ఉన్నాను. అంటే బేసిక్గా మాకు లవర్స్ అని ఫీల్ లేదు కదా అప్పుడు, ఫ్రెండ్స్తో ఏం చేసుకున్నా అప్పుడు ఆ టైప్లో ఉన్నా. అప్పుడు ఏంటి లవ్లో ఫెయిల్ అవుతే ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటారు, నేను చీజ్ క్యూబ్ తినేవాడిని. అందుకే చీజ్ క్యూబ్లా తయారైనా అది వేరే. అది బాగా అప్పటికి లవ్ ఉండేవాడు. అప్పుడు ఒక అమ్మాయి క్యూట్ క్యూట్గా అని చెప్పి అనుకునేది, బట్ ఆ అమ్మాయితో బ్రేకప్ అయింది. లేదు అది మూడేళ్ళు పెద్ద అని తెలిసింది వెంటనే. ఐఎమ్ టెన్త్ స్టాండ్ అని అక్క అన్నాను. అక్క అనుకున్నాను అక్క దేశం ఎంటర్ అనుకుని డిప్రెషన్ ఆ టైంలో వచ్చి ఇంకా ఫ్రెండ్సే వద్దా అనుకున్న టైంలో ఇది నోటీస్ చేశారు. ఇలా తయారయ్యాడు చీజ్ క్యూబ్ తింటూ ఇలా బ్రిటానియా ప్యాకెట్లో తయారైన అని రియలైజ్ అయ్యారు. డబ్బులు ఇచ్చారు కాదు, కాగిన వీడి ఎక్కడ వీడు ఇస్తే చీజ్ క్యూబ్ కొనేసుకుంటాడని. నేను మనకేమైనా కావాలంటే ఎంత దూరం అయినా వెళ్తాం కదా, చీజ్ క్యూబ్ కావాలి. దానికి 5 రూపాయలు ఒక చీజ్ క్యూబ్. సో మనకు ఒకటి సరిపోదు, 2 కావాలి హార్ట్కి, లంగ్కి 2 కావాలి మనకి. సో
టీషర్ట్లు దొరికేది ఒక నైట్ హాల్ షాప్కి వెళ్ళి టీషర్ట్ ఉంటే అక్కడ చూసాను ఒక టీషర్టు ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ ఐ హ్యావ్ ద మనీ అని రాసి ఇంత పెద్ద 10 రూపీస్ నోటు వాడు అక్కడ లామినేట్ చేసిన అప్పుడు సూపర్ ఫ్యాషన్ తెలీదు ఐడియా లేదు అప్పుడు ఆ టీషర్ట్ ఇది బాగుంది ఇది ఒకవేళ వెళ్ళిపోయినా కూడా ఇంకోటి కావాలి అలా టీషర్ట్లు కొనుక్కున్నారు సో ఏంటంటే నెక్స్ట్ వీక్ 10 రూపాయల నోట్ 10 రూపాయల నోట్ని అలా కట్ చేసి టీషర్ట్ నుంచి ఎరి చీస్కి కొనుక్కున్నాడు వ్యాలిడ్ 10 రూపాయల నోటు మరి తెలియదు ఆడ హలీం స్టోర్స్ ఎలాంటి వాడు తెలీదు చీస్కి కొనుక్కొని చాలా ప్రెషస్ మాట అంటే ఒక 1 మంత్ లేదు చీస్కి ఫైనల్ ఆ టీషర్ట్ దొరికి నాకు బా మోక్షం అమ్మాయి సముద్రం లాంటిదిరా కవ్విస్తుంది మురిపిస్తుంది నచ్చలేదా ఏమందవరా దేవతరా తను చేతనైతే మనం అందరు చేపలు పట్టుకోలు కానీ చెయ్యంది వద్దరా రేపు వస్తావు కదా నిన్నే చూస్తూ ఇలా ఈ సినిమాలో హీరోయిన్స్ నా సీనియర్స్ యాక్చువల్లీ ఇన్ అవే ఓకే ఒక నిత్య నరేష్ అనేది మెయిన్ లీడ్ అంటూ ఏం లేదు దీంట్లో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇద్దరికి ఈక్వల్ పాత్రలు అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఒకటి డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్లో బ్యూటీ ఏంటంటే హీరోయిన్స్ అంటే జస్ట్ గ్లామ్ డాల్స్ లాగా కాదు దీంట్లో అంటే వెరీ ఒక నిత్య ప్లేస్ అ వెరీ స్ట్రాంగ్ బాస్ క్యారెక్టర్ అన్నమాట వెరీ స్ట్రాంగ్ హార్టెడ్ ఉమెన్ అండ్ చాలా కంట్రోల్ షీ టేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు కంట్రోల్ మొత్తం నాకు బాస్ బేసిక్లీ నేను దొంగ డాక్టర్ని సినిమాలో దొంగ డాక్టర్ డాక్టర్కి వచ్చి ఇంకా డబ్బుల కోసం చేరిపోతాడు దానికి రీజన్స్ ఉంటాయి అంత రీజన్స్ ఉంటాయి క్యారెక్టర్కి దీని కింద పని చేస్తుంటాడు తినేమో షార్ప్ సో ఆ క్యారెక్టర్ సో వీడి ఇంటెలిజెన్స్ వాడి వీడికి ఓన్లీ హాఫ్ నాలెడ్జ్ వీడికి తను కంప్లీట్లీ తను సీఏ ఆఫ్ హాస్పిటల్ అన్నమాట సో వీడు వీడు ఎవ్రీ స్టెప్ వీడు మిస్టేక్స్ చేస్తుంటే అలా కవర్ చేస్తుంటాడు ఒక ట్రాక్ ఉంటుంది ఇద్దరు తను తను అయ్యి చేస్తుంటుంది సో తను కూడా ఆ క్యారెక్టర్ తను కూడా ఆ క్యారెక్టర్ చాలా బాగా పోషించింది యాక్చువల్లీ సర్ప్రైజ్ ఫస్ట్ సినిమా చేస్తుంది సో ఫస్ట్ సినిమా వచ్చేసరికి ఓకే అందుకు కొత్తలే కదా మేనేజ్ బట్ ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు శ్రావ్య యాజ్ సెకండ్ లీడ్ కాదు ఇంకో హీరోయిన్ షీ ప్లేస్ ఈ ఒక టిపికల్ పిస్నారీ క్యారెక్టర్ అనమాట డబ్బులు వాల్యూ ఎక్కువ ఇస్తుంది నేను హ్యూమన్ రిలేషన్స్ ఇంపార్టెంట్ అంటుంటాను అనమాట సో ఈ అంతే అంటే ఈ ఇద్దరు దాని మీద కాన్ఫ్లిక్ట్ వీడిని ఆల్మోస్ట్ వీడికి ఎంత డబ్బులు ఇంపార్టెన్స్ ఏంటి వీడికి నేర్పిస్తుంటుంది వీడికి అంటే వీడిని పర్మ టార్చర్ పెడుతుంటుంది వాడికి చూపి డబ్బులు ఇంపార్టెన్స్ ఏంటని తెలిపిస్తుంది వీడంటే తనకి ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి వీడు తనకి నేర్పిస్తుంటాడు బట్ ఏ క్యారెక్టర్లో ఉంటుంది అండ్ వాళ్ళ ఇది కూడా వాళ్ళ క్యారెక్టర్ ఆ పిస్నార్థంలో ఈ ఆ లవ్ స్టోరీ అనేది చాలా బ్యూటిఫుల్గా రాసాడు అంటే అంత డీటెయిల్స్లోకి వెళ్ళలేను నేను బట్ ఆ ఇద్దరు క్యారెక్టర్స్ అంత స్ట్రాంగ్ అంటే ఎంత డిఫరెన్స్ ఇద్దరు ద వే దే డీల్ విత్ లైఫ్ ఇస్ డిఫరెంట్ డాక్టర్ చంద్రశేఖర్ MBBS నువ్వే చూసుకోవాలి అందులో ఏం తెలియదు నాకు ఎక్కడ ఒకటేమో డాక్టర్ కాదు వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు వచ్చిందిరా ఇంకోటేమో జాకెట్ లో గుక్స్ వేస్తుంటారా ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు కోమల ఉన్నాడు కుట్లేత కిక్కే వేరా డైరెక్టర్ గిరి గురించి మాట్లాడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే ఒక ఫేమస్ రైటర్ కదా తెలుగు ఇండస్ట్రీ చాలా మూవీ ఫేమ్ అంటే ఈజ్ దాన్ లాట్ ఆఫ్ మూవీ నాకు తెలియదు ఆయన ఫస్ట్ ఎలా పరిచయం ఏంటంటే ఇతను ఒక సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చాను సో పరిచయం చేసుకున్నాను ఫస్ట్ అండ్ ఆయన సినిమా డైరెక్టర్ అని కూడా నాకు తెలియదు అంత అంత ముఖపరిచయం అవ్వాలి ఫస్ట్ సో స్క్రిప్ట్ చెప్పారు ప్రాబ్లీ రైటర్ ఏమో అని అనుకుంటున్నా అందుక దాని తర్వాత ఎందుకు బాగుండదు అని చెప్పి స్క్రిప్ట్ చాలా స్క్రిప్ట్ చెప్పేసరికి ఫస్ట్ హ్యూమర్ బాగుండింది స్క్రిప్ట్లో అండ్ ఈ క్యారెక్టర్ ఈ ఫస్ట్ హాఫ్ ప్లే అంతా చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ సినిమా బాగుంది అనుకుంటున్నాను బట్ ఏంటంటే ఇంక ఎలా వెళ్తుంది సెకండ్ హాఫ్ అసలు క్రక్స్ ఏంటో తెలియాలి కదా వెళ్తున్న లోపల లవ్ స్టోరీ ఒకటి స్టార్ట్ అవుద్ది లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఆ లవ్ స్టోరీ చాలా బాగుంది ఆ లవ్ స్టోరీ ఏ హీరోని ఇప్పుడే చెప్పను నేను లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి డెప్త్ ఉందిరా చాలా లేయర్స్ ఉంది ఇంట్లో అనుకున్నా బాగుంది బాగా రాశారు సెకండ్ హాఫ్కి మళ్ళీ ఆ లవ్ స్టోరీ అయిపోద్ది సెకండ్ హాఫ్ మళ్ళీ బ్యాక్ టు హాస్పిటల్ ఈ గోల్ వస్తుంటుంది వచ్చేసరికి ఓకే మళ్ళీ బాగుంది ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ అది ఏంటి అంటే మంచి లవ్ స్టోరీ రాశాడు క్యూరియాసిటీ అక్కడి నుంచి సెకండ్ హాఫ్ నుంచి సస్పెన్స్ ఒక చిన్న యూనిక్ పాయింట్ ఉంది అక్కడి నుంచి తీసుకెళ్ళారు ఆ బ్లాక్ బాగుంటుంది ఇంటర్వెల్లో బాగా ఎండ్ చేశారు మంచి లాక్ పెడతారు
ఆ లాక్ తర్వాత ఎలా వదిలిస్తున్నాడు వదిలిస్తున్నాడు అనేసరికి ఒరి అమ్మ ఏంటి చెప్తున్నాడు బాగుంది బాగుంది ఏం చూద్దాం క్లైమాక్స్ ఎలా వస్తుందో ఏంటో అని ఇలాగ ఉన్నాను ఫస్ట్ రాత ఇలాగ వచ్చాం తర్వాత ఇలాగ ఉన్నాను ఇంకా ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చెప్పి లాస్ట్కి ఇలా ఉన్నానమాట త్వరగా చెప్పండి ఏం జరుగుతుంది అన్నట్టు ఇంకెప్పుడైతే సెకండ్ హాఫ్ పూర్తి చేశారో చిన్న పాయింట్ ఉంటుంది ఇంకా అంటే అంత చాలా రోజుల తర్వాత అంత ఎఫెక్ట్ అయిన ఒకటి అంటే నేను కొన్ని సినిమాలు ఉంటాయి అది చెప్తే మళ్ళీ రెఫరెన్స్ వచ్చేస్తాయి నేను చెప్పను అది చూసి అంత నీ వర్క్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ఎడిటర్లో ఉన్నప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ ఆ టైంలో ఒక ఎనీ రెఫరెన్స్ అని ఏది ఆ టైంలోనా లేదు రెఫరెన్స్ ఇవ్వను నేను ఇప్పుడు రెఫరెన్స్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది డైరెక్ట్ రెఫరెన్స్లు ఉన్నాయి అందుకు సో చూసి ఈ సినిమాలో ఒక పార్ట్ ఉండాలి మనం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది రెఫరెన్స్ చాలా మంచి స్క్రిప్ట్ అంటే ఎలా ప్రాసెస్ చేయాలి ఎప్పుడు అన్నీ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ వస్తుందని అనుకుంటాం చాలాసార్లు డిసప్పాయింట్ అవుతుంటాం అదే ఎక్స్పెక్ట్ చేశాను నేను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా విన్నాను విన్నసరికి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి అన్నీ ఉంది దాంట్లో ప్లస్ అసలు యుఎస్పి ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అల్టిమేట్ అండ్ లవ్ స్టోరీ హార్ట్ ఆఫ్ ద మూవీ అండ్ బేసిక్ ఏంటంటే లవ్ అనేది పవర్ఫుల్ ఎమోషన్ మన అందరూ తెలుసు లవ్లో పడేదాన్ని కాదు అంటే పేరెంట్స్ మీకు మీ పేరెంట్స్ కానీ మీ వైఫ్ కానీ ఎవరు సరే కిడ్స్ కానీ ఒక లవ్ ఒక ఎమోషన్ ఉంటుంది ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అంటే వాళ్ళ కోసం అంటే అంత 100% లవ్లో ఉన్నామంటే ఎంత దూరం అయినా వెళ్తాం ఈ ఛాలెంజ్ ఆ సెల్ఫ్స్ అండ్ ఆ ఛాలెంజ్ చేస్తున్నట్టు కూడా అనిపించదు ఆ కష్టం కూడా తెలియదు అండ్ హీరో హీరోయిన్ మట్టు కాదు ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్ర ఆ ఎమోషన్కి వాళ్ళు ఎంత దూరం వెళ్తారు దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ సో ఇంటర్వెల్ నుంచి అది డ్రైవ్ సో ద వే హీస్ ఎండెడ్ ద ఫిలిం అది చాలా యూనిక్గా అనిపించింది నాకు అండ్ పర్సనల్గా నాకు చాలా ఎఫెక్ట్ అయ్యాను నేను 2 డేస్ దాని గురించి ఆలోచిస్తూ వచ్చినాను బట్ మూమెంట్ అయినా ఇంకా ఆలోచించలేదు ఇంకో 2 సార్లు ఆలోచించి చేస్తున్నామండి స్క్రిప్ట్ డౌట్లు అయితే నాకేం లేదు ఏం డౌట్స్ లేవు స్క్రిప్ట్ పక్కాగా ఉంది ఒకసారి జస్ట్ ఒకసారి నేను డైజెస్ట్ చేసుకోవాలి స్క్రిప్ట్ బట్ చేస్తున్నామండి డెఫినెట్లీ నాకు 2 డేస్లో ఎప్పుడు అనేది మనం డిస్కస్ చేద్దాం 2 డేస్ కంప్లీట్లీ ఐ వాస్ ఒక ట్రాన్స్లో కొనిపోయాను బాగుందిరా స్క్రిప్ట్ ఇది అంత క్యారెక్టర్స్ అంత బాగా ఎఫెక్ట్ చేసింది అండ్ ఈ 2 హీరోయిన్స్ అన్నోళ్ళు చాలా చాలా క్రూషియల్ రోల్ అది దాంట్లో సో వాళ్ళకు కూడా ఈజీ కాదు రోల్స్ చాలా కష్టమైన రోల్స్ లైఫ్ మీద నాకు క్లారిటీ ఉందిరా అమ్మాయిలపై ఇంకా క్లారిటీ ఉంది మీరు చెప్పిన దాంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది ఇంకా దగ్గరికి వస్తున్నాను కానీ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది మీ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ హీరోయిన్ తో మీరు ఎలాగా ఎంజాయ్ చేశారు ఐ మీన్ ఫన్ జోక్ మనం ఇద్దరు ఎలా కలుసుకున్నాం శబ్దాలు ఎలా మన స్ట్రేంజర్స్ ఫేజెస్ కలిసినప్పటికీ మనం ఏదో కామన్ టాపిక్ పట్టుకున్నాం 1 వీక్ లో ఇంకా ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఇంకా ఇంత దీనికన్నా క్లోజ్ పరిచయం చేస్తే అప్పుడే నవీన్ అని చెప్పి ఎడిటర్ అని చెప్తే అద్నాం స్వామి లాగా ఉన్నారు అద్నాం స్వామి అండి సో పాకిస్తాన్ అంటే కదా నేను అద్నాం స్వామి లాగా ఉన్నాను అద్నాం స్వామి కదా ఇండియన్ అని చెప్తే అప్పుడు చూస్తాను చూస్తే ఇతను మాట్లాడుతున్నాడు కానీ నాకు లిఫ్ట్ ఇక్కడ రాదని సాంగ్ గుర్తు మాట్లాడే సరే అలా మాట్లాడతాను ఎడిటింగ్ నేను మీకు తెలుసు సినిమా ఎడిటింగ్ అవుతుంది సీన్ చూసి తను సామ్సంగ్ ఫోన్లో వీడియో చేసి తను సాంగ్ చేశాడు తను భలే ఉంది అన్నాను ఏంటి భలే ఉంది ఐఫోన్తో మన సినిమా తీసుకొచ్చాను నేను రెడీ అమ్మో మన హీరో పెట్టేసిపోతే ఐఫోన్ సో తిన నిజంగా నేను అనుకున్నానంటే ఫ్రాంక్గా చెప్తున్నాను నేను మీకన్నా చాలా పెద్దవాడిని మాయ చూపు అనుకున్నాను అంత లావు ఉండే పెళ్ళి తర్వాత తెలిసింది ఏంటంటే తను 21-22 ఇయర్స్ అంత జన వాడాను నేను లేదు వెదరా ఈ జస్ట్ 20-21 అంటే అవునా అన్నాను అప్పుడు తెలుసు అప్పుడు ఒక 4-5 డేస్ తర్వాత నరేష్ గారు అబ్బాయి అన్నారు మనసు తలుపు తెరిచి బ్రతుకు ముసుగు విడిచి అడుగు కలుపు ఎవరి కొరకు నిన్ను నువ్వు బదులు పోకురో సునొనా సునొనా తెలిసి సునొనా హస్తే హస్తే జీన మరణ ఓకే ఈ సినిమా సాంగ్స్ గురించి మాట్లాడదాం సాంగ్స్ మ్యూజిక్ ఎవరు ఇది మ్యూజిక్ కోకోనట్ అదే మాట కొబ్బరి చిప్ప కొబ్బరి మాటలా కొబ్బరి చిప్ప అచ్చు
అచ్చు అచ్చు అని వాడిని మనం ప్రేమ పిలుస్తాను నాకు కూడా నేను తనతో గడ్డంగా చేశాను నేను రైటర్ కరెక్టే కదా అచ్చు నాకు బాగా మంచి ఫ్రెండ్ ముందు నాకు మనోజ్ దగ్గర నుంచే నాకు అచ్చు ఫ్రెండ్ అప్పుడు నుంచి మంచి ఫ్రెండ్ అప్పుడే నేను మీకు తెలుసు ట్రావెల్ అయ్యా అందరూ అప్పటి నుంచి నాకు కూడా దీనికి పరిచయం అవును ట్రావెల్ అయినప్పుడు అచ్చు ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ చాలా మంచి సాంగ్స్ సూపర్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి చాలా బాగుంది కాదు నీవు డాన్స్ ఇంటర్వ్యూ చేసే ముందు వినుండాలి బట్ వినలే ఓకే సాంగ్స్లో మీరు డాన్స్ చేశారా డాన్స్ వచ్చా నీకు ఒక లెవెల్కి వచ్చు అంతేగా సరే రొమాంటిక్ సాంగ్స్ ఏమన్నాయా రొమాంటిక్ సాంగ్స్ అంటే మాంటాజ్ సాంగ్ ఉంది ఇంట్లో మాంటాజ్ సాంగ్ అంటే ఒకటి డ్యూయెట్ లాగా కూడా చేసాం గోవాలో వెళ్ళి తీసాం సాంగ్ ఫైట్స్ ఉన్నాయా ఫైట్స్ ఉంది క్లైమాక్స్లో ఉంది బట్ నాట్ ఎ ఫైట్ ఫైట్ ఇట్స్ నాట్ ఎ ఫైట్ ఫైట్ ఒక స్కఫుల్ లాగా ఉంటుంది ఓకే బట్ అవసరం కాబట్టి అది అలా పెట్టి ఫోర్స్డ్ గేమ్ లేదు దీంట్లో ఈ సినిమాలో బాగా ఇంట్రెస్టింగ్ ఒక సీన్ అంటే సీన్ చెప్పొద్దు ఒక సిచ్యువేషన్ అంటే మరీ ఆడియన్స్కి మనం మన గురించి మనం చెప్పుకుని ఉంటుంది కదా తెలిసి సంథింగ్ ఇంట్రెస్ట్ విత్ దిస్ మూవీ ఐ మీన్ సమ్ ఫనీయెస్ట్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ ఇంగ్రీడియంట్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ ద మూవీ కోర్ ఇంగ్రీడియంట్ లైక్ ఐ సెడ్ లవ్ స్టోరీ హ్యూమర్ ఇస్ దేర్ హ్యూమర్ ఇస్ ఆల్వేస్ దేర్ మన తెలుగు సినిమాలో అట్ ఇస్ బెస్ట్ అంటే హ్యూమర్ కే నోన్ ఫర్ ఇట్స్ హ్యూమర్ క్యారెక్టర్స్ శక్లక శంకర్ నా ఫ్రెండ్ దాంట్లో ఫుల్ లెంగ్త్ అంటే స్టార్ట్ టు ఎండ్ ఉంటాడు అనమాట అతను అన్ని చేసే దరిద్ర పనులంతా శకరక్ శంకర్తోనే బాధపడేది ఫీల్ అయితే అంతా శంకర్తోనే సో అది అంతే వన్ అంటే నీ టైప్లో క్లోజ్ జాయింట్ అట్ ద హిప్ టైప్స్ మాట సో ఇంకోటి వెనల్ కిషోర్ గారిది సూపర్ క్యారెక్టర్ వెనల్ కిషోర్ డబ్బింగ్ చేసేటప్పుడు మటుకు మా మామూలుగా నవ్వుకోలేదు ఆయన ఎక్స్ప్రెషన్స్ మామూలు కాదు మీకు తెలిసిందే మామూలు విషయం కాదు కమిడియన్స్లో చాలా మంచి కమిడియన్ అతను కూడా లైఫ్ ఆయన కూడా ఇంటర్వ్యూ చేద్దాం ఒకసారి ముగ్గురెళ్ళదు దీంట్లో ఏంటంటే పోస్ట్ రిలీజ్ చేద్దాం దీంట్లో ఏంటంటే దీంట్లో మైండ్ వాయిస్లు ఎక్కువ వెనల్ కిషోర్కి అండ్ చూసే ఉంటావు దాంట్లో కామా పేషెంట్ మైండ్ వాయిస్లో ఉంటుంది కానీ కామాలో ఉండడు అదే దీంట్లో ఇది మాట సో ఈ రియాక్షన్ ఇక్కడ శకలక్ శంకర్ మేము చేస్తుంటే అక్కడ రియాక్షన్ వస్తుంటుంది అండ్ ఒక్కొక్క కాదు ఇంకా దాంతో చాలా ఇంట్రాక్షన్ ఉంటుంది అక్కడికి ఒక్కొక్కళ్ళు ఎలా క్యారెక్టర్స్ కంబైన్ అవుతారు ఎలా సిచ్యువేషన్స్ ఫామ్ అవుద్ది మన సప్తగిరి గారు ఉన్నారు ఆయన సప్తగిరిది డిఫరెంట్ ట్రాక్ అది సపరేట్ ట్రాక్ అంటే నలుగురు ఎక్సెంట్రిక్ ఫెలోస్ రా అది ఏంటంటే ఆ హాస్పిటల్లో చేరుతారు అందరూ ఓకే ఆ హాస్పిటల్లో ఇప్పుడు ముగ్గురు కలిపి వాళ్ళు ఇంట్రాక్ట్ అయ్యే దగ్గర నుంచి నీకు ఒక ట్రాక్ స్టార్ట్ అవుద్ది అది మామూలుగా ఉండదు అది దాంట్లో వెనల్ కిషోర్ గారి అల్టిమేట్ మాట అంటే పీక్ అది 10లో ఉంటే సప్తగిరి గారు 9లో ఉంటుంది ఆయన మాట ఆయన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది సినిమా అంతా చచ్చిపోతాను అవ్వలేక ఇంకా అదైతే అది గ్యారంటీ నాకైతే నాకు పర్సనల్గా డబ్బింగ్ చెప్పలేకపోయాను కొన్ని సీన్లు అయితే నాకు నవ్వు వచ్చేస్తుంది ఆ ఫేస్ చూస్తుంటా డాక్టర్ చంద్రశేఖర్ ఎంబీబీఎస్ మేనేజ్ చేయాలంటే చాలా కష్టంరా ఈ కేసు నువ్వే చూసుకోవాలి అందులోనూ ఏం తెలియదు నాకు ఎక్కడ ఒకటేమో డాక్టర్ కాదు వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు వచ్చిందిరా ఇంకోటేమో జాకెట్ లో గుక్స్ వేస్తుంటరా ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు ఎదర కోమలో ఉన్నాడు కుట్లేత కిక్కే వేరప్ప మోకాళ్ళ నొప్పులండి నడుం నెప్పండి నక్షత్రం ఏంటి వీడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు బంగారం లాంటి మందుని టానిక్ బాటిల్ లో వేసుకుని తాగాల్సి వస్తుంది నా ఫస్ట్ ఫిలిం పిల్లాను మేము జీవితం రిలీజ్ అయ్యింది దాని కెమెరామెన్ శివ గారు అండ్ వీరికి ఫస్ట్ ఫిలిం కెమెరామెన్ వచ్చేసి నాకు రే నా ఫస్ట్ ఫిలిం అయినా ఫస్ట్ రిలీజ్ వచ్చింది పిల్లాను జీవితం ఇది ఫస్ట్ ఫిలిం ఇంకోటైనా రిలీజ్ వచ్చింది నందిన సింహం సో మా ఇద్దరు కెరియర్స్ చాలా మంచి సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు స్టార్టింగ్ మార్నింగ్ కాల్ షీట్ చాలా కాన్షియస్ లైటింగ్ స్కీమ్ అంటే ఇక నైట్ షాట్స్ ఇవంతా కూడా ఈజ్ లిట్ ఇట్ రియల్ ఈవెంట్ హాస్పిటల్స్ కానీ కొన్ని సస్పెన్స్ సీన్స్ కానీ ఈ షాట్ ఇట్ రియల్ ఈవెంట్ అండ్ అర్థమైపోయింది అప్పుడు పిల్ల చూసినప్పుడు అడిగే ఎవరు డిఓపి చాలా బాగున్నారని శివ అని చెప్పాడు బాగున్నారు అని సరే నాకు గిరి వచ్చి గిరి గారు వచ్చి
దాసరి శివేంద్ర కెమెరామెన్ అసలు ఫస్ట్ దాసరి శివేంద్ర అంటే ఎవరు అర్థం అవ్వలేదు. తర్వాత పిల్లా నువ్వు ఏం చేస్తావు, ఓహో ఆయనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో పేరు అనుకునే సరే ఓకే. సో ఇప్పుడు సెట్కి వచ్చేసరికి ఇంకా ఏదో ఒకటి చూస్తుంటారు అనమాట, వెళ్ళి మానిటర్లో చూసేసరికి అర్థమైపోద్ది బాగుపడింది విషయం పిల్లకన్నా బాగుందిలే అనుకోండి బాగుందని చెప్పి వెరీ చాలా ప్యాషనెట్. అంటే ఒకటే ఇప్పుడు ఏదో బ్లాక్ పెట్టామా తీసామా అన్నట్టు ఉండదు, బ్లాక్ పెట్టి లైట్లు పెట్టి ఇది పెట్టి ఏదో స్టోరీ ఎమోషన్ పట్టి ఆయన కెమెరా మూమెంట్స్ తెస్తాడు, నరేట్స్ ద స్టోరీ విజువల్లీ. దట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ కెమెరామెన్కి. అండ్ అతను అది ఫాలో అవుతున్నాడు, మరి అది నేర్చుకున్నారో తెలియదు, మరి అది నాకు తెలియదు. ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కెమెరా, ఒక స్టైల్ డిఫరెంట్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చక్కగా ఎక్కువ మాట్లాడకుండా పనిచేస్తున్నాడు మనం లైవ్లీ అంత ఫ్రెండ్లీగా ఎక్కడ చాలా సరదాగా ఎక్కడ అసలు హ్యాసల్ ఉండదు అసలు ఏం లేదు. అది కెమెరా డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఉండదు, సైలెంట్ ఉంటుంది ఎప్పుడో ఒకసారి అనేది వినిపిస్తుంది అంతే అయిపోయింది. వాళ్ళతో కానీ అసలు మనతో చాలా లైవ్లీ కూడా ఇంకేంటి అవుతాయి, చాలా బాగుంటుంది చాలా ఫ్రెండ్లీ. అండ్ గిరిగారు డైరెక్షన్ గురించి గిరిగారు గిరిగారు నరేషన్ నుంచి చెప్పాలి. నరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినప్పుడు ఆయన పాపం ఇంత ఒక చిన్న చిన్న మినియన్ ఆ టైప్లో వచ్చారన్నమాట చిన్నగా చూసేసరికి చాలా పాపం. ఆయన స్క్రిప్ట్ చెప్పేసరికి అసలు ఈయన రాశారా ఈ స్క్రిప్ట్ అన్నట్టు అనిపించింది ఫస్ట్. సార్ మీరు అసలు కనిపించారండి బయట, అసలు ఇన్ని క్వాలిటీస్ ఉంది ఇన్ని షేడ్లు ఉందని తెలీదు. అంటే పొట్టోడు కట్టడు అంట అందరం పొట్టోలే ఎవరు పెద్ద ఇక్కడ ఆరోగ్యులు ఎవరు ఉన్నారు ఇక్కడ బాగా ఇక్కడ మాట్లాడేది ఆ లెవెల్ నువ్వు అసలు మాట్లాడకూడదు. మీ ఐట్లో అందరూ అలా కనిపిస్తారులే సరే ఓకే. కానీ గిరిగారి గురించి మన ఇద్దరు ఎక్కాలంటే దేవరా సాంగ్ వేయాలి మన కొండలంటాడురా కొండ నువ్వేంటనుకుంటున్నావు ఇచ్చే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పడానికి. ఓకే అండ్ ఇంకో విషయం, మీ ఫ్రెండ్షిప్ ఎలాగే ఉండాలి లైఫ్ లాంగ్? మీరిద్దరు కలిసి సినిమా చేయాలి, సినిమా ప్లాన్ చేయాలి, సినిమా గురించి కూడా ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు కలిపి. అదే ఆలోచించారు మీరు వేరే కనుకోండి ఏదో లిఫ్ట్ ఇస్తున్నాడు మళ్ళీ కానీ ఎక్కడ లేపేస్తే మీరు ఎక్కేస్తుంటే నీ సినిమా రిలీజ్ రోజు మనందరం కలిసి చూసి మళ్ళీ మాట్లాడదాం. నంది నర్సింగ్ హోమ్ లో ఏం జరిగింది ఏం జరగబోతుంది మనం 21st చూద్దాం. లైఫ్ మీద నాకు క్లారిటీ ఉందిరా, అమ్మాయిలపై ఇంకా క్లారిటీ ఉంది. మీరు చెప్పిన దాంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది, ఇంకా దగ్గరకు వస్తున్నాను, కానీ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది. నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మంచి మనుషులు దొరకరు కదా. ఇదంతా చూస్తుంటే డెఫినెట్ గా ప్యామేరా. నేను మీ బైక్ ఎక్కాను అనుకోండి, మా ఊరు వాళ్ళు ఎవరో ఒకరు చూసి అమూల్య వైజాగ్ లో ఎవరో అబ్బాయితో బండి మీద తిరుగుతుందని న్యూస్ క్రియేట్ చేస్తే మీరు కట్నం తీసుకుంటారా? తప్పదులేండి, ఇలాగే ముసుకేసుకుని అమ్మేస్తే తీసుకోవడంలో తప్పు లేదు కదా. జీవితంలో ఓడిపోవడం, వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతూ ఉండాలి, లేకపోతే కొత్త విజయాలు పరిచయం కావు. లవ్ చేయడం కూడా ఇది ఒక ట్రాప్ లాగా ఉంటారా?